హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ బై సిరి ఈరోజు మన ఛానల్లో రెసిపీ కాదండి ఈరోజు మేము ఒక పని చేసాం అనమాట మా చెల్లి నేను కలిసి ఒక గిఫ్ట్ అనేది తీసాము ఒక మూడు సబ్బులు కలిసి టెన్ రూపీస్ అనేసి వచ్చింది అనమాట ఇలాగా సో ఇందులో చీటీ వస్తే కనుక మనం ఆ చీటీలో ఉన్న వస్తువులన్నీ చీటీ రాదనుకుని తీసామండి చీటీ తగిలేసింది తగిలేసాక ఇంకా మనం తీసుకోవాలంట సో అన్ని వస్తువులు కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసి తీసుకోవాలి సో మేమైతే తగలదని తీసాం ఇక్కడ తగిలేసింది మూడు సబ్బులు కలిసి పది రూపాయలు తీసుకుని ఈ విధంగా ఓపెన్ చేస్తే చీటీ అనేది తగిలింది అనమాట ఈ విధంగా సో ఇందులో కంటైనర్స్ వచ్చినాయి ఫస్ట్ చూడండి ఇవన్నీ కలిపి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తే ఇస్తారంట సో కంటైనర్స్ అన్నీ ఎన్ని వచ్చినాయో చూపిస్తాం మొత్తం సిక్స్ కంటైనర్స్ వచ్చినాయి అనుకుంటా ఇవి ఈ విధంగా ఇవి ఆరైతే వచ్చేసినాయి మనకి చిన్న బాక్స్ కానీ పెద్ద బాక్స్ వరకు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పాలు కాచుకునే కుక్కర్ అనమాట పాలు అలాగే టీ ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు అలాగే పొటాటోస్ ఇంకేమైనా సరే ఉడికించుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు పాలు కాసుకోవచ్చు అనమాట ఈ కుక్కర్లో చూడండి ఇదైతే ఇలా వచ్చేసింది మనకి మా అయితే దీనికోసం అనేసి ఇంకా తీసుకుందనమాట సో క్వాలిటీ కూడా కొంచెం పర్లేదని అనిపించింది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి చపాతీలు చేసుకునేది అనమాట మనకి సో స్టీల్ది చపాతీలు చేసుకునేది సో ఇది కూడా యూస్ అవుతుంది అనేసి తీసుకుంది చల్లి సో ఇంకా చపాతీలు కర్ర అనమాట ఈ విధంగా మొత్తం సెవెన్ అయితే వచ్చేస్తుంది మనకి చపాతీ కర్రతో కలిపి ఒక ఎయిట్ పీసెస్ వరకు అయితే ఆ చీటు మీద రాస్తుంది మొత్తం అన్నీ ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి దోసలు ప్యాన్ అనమాట ఇది కూడా లైట్ వెయిటే ఇది కూడా పర్లేదు అనిపించింది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కళాయి వచ్చింది అనమాట సో ఈ విధంగా కళాయి అయితే నాకు యూజ్ అవుతుంది బాగా రెసిపీస్ చేస్తాను కాబట్టి సో ఈ విధంగా కళాయి కూడా పర్లేదని అనిపించింది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి దీన్ని కరెంట్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి కళాయి కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది ఈజీగా మనం కరెంట్ స్టవ్ మీద కూడా యూస్ చేసేసుకోవచ్చు వీటిని సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ కూలింగ్ వాటర్ క్యాన్ అనమాట సో ఇది కూడా మనకి రీజనబుల్ అనిపించింది నాకైతే వాటర్ జగ్ అనమాట ఇది వచ్చేసి సో ఇది కూడా పర్లేదని అనిపించింది క్వాలిటీలో కూడా చూడండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఈ విధంగా అయితే వాటర్ క్యాన్ వచ్చేసింది వాటర్ క్యాన్ కూడా బాగానే ఉంది సో క్వాలిటీ పరంగా కూడా గుడ్ పర్లేదని అనిపించింది సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి కుక్కర్ అనమాట కంపెనీ కూడా మంచిదే గంగా కంపెనీ సో అన్నీ కూడా గంగా కంపెనీ అనే ఉన్నాయి సో అందుక అందుకనేసి కొంత తీసాం సో చూడండి మనకి కుక్కర్ పైన కూడా గంగానే కంపెనీ పేరు మెన్షన్ చేసి ఉంది కదా సో చూడండి గంగ కంపెనీ పర్లేదు అనేసి తీసుకున్నాం సో ఈ విధంగా కుక్కర్ కూడా బెస్ట్ అని అనిపించింది క్వాలిటీలో కూడా సో ఈ కుక్కర్ వచ్చేసి మనకి టూ కేజీస్ రైస్ అయితే ఉడుకుతుందనమాట సో లీటర్స్లో చెప్పాలంటే టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ వరకు మనకి కుక్కర్ పడుతుంది చూడండి కుక్కర్ కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంది సో ఇదొకటి బెస్ట్ అనిపించింది నాకు సో ఇది అనమాట మేము ఇంకా ఈరోజు చేసిన పని సో ఇది అనమాట ఇంకా మేము ఈరోజు చేసిన ఘనకార్యం మా చెల్లి నేను చేసిన ఘనకార్యం ఇది సో చూసి చెప్పాలి మీరే కామెంట్స్లో కామెంట్ చేయండి ఇది మనకి బెస్టా వేస్టా అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించినవి ఈ వస్తువులన్నీ కామెంట్ చేయండి సో చూస్తారు కదా ఇది ఈరోజు మేము చేసిన బెస్ట్ పని ఈ వస్తువులన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో చూడండి మనకి మొత్తం వచ్చేసి సెవెన్ ఐటమ్స్ అయితే వచ్చాయి వచ్చినాయండి సో కుక్కర్ ఒకటి మనకి కళాయి ఒకటి వాటర్ క్యాన్ ఒకటి ఇంకా దోసల ప్యాన్ ఒకటి పాలు కాచుకునే కుక్కర్ ఇంకా కంటైనర్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చపాతీ చపాతీలు చేసుకునేది ఇలాగా సెవెన్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్